हेलो वीवर्स, वेलकम टू विलेज योगा स्टूडियो चैनल. प्लीज़ सब्सक्राइब विलेज योगा स्टूडियो चैनल. नमस्कारम. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ మరియు ఈ షోల్డర్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో కొన్ని ఆసనాల ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత జనరేషన్లో తీసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫోన్లు ఎప్పుడు తలకాయ కిందికేస్తూ ఉంటారు. కాబట్టి దీనివలన ఇక్కడ మెడలో ఉన్నటువంటి నరాలు ఒత్తిడికి గురయ్యి రక్త ప్రసరణ సమంగా జరగక, సరైన పద్ధతిలో జరగక, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఈ యొక్క నెక్ పెయిన్స్ రావడం మరియు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నరాలు ఒత్తిడికి గురవడం వల్ల ఈ పెయిన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు ఎంత తక్కువ ఫోన్ ఇస్తే అంత మంచిది. ఇప్పటి నుంచి వాళ్ళకు ఆ పెయిన్స్ రాకుండా చేయడం కూడా మన బాధ్యత. కాబట్టి కొన్ని చిన్న చిన్న ఆసనాలు, అందరూ చేయగలిగే ఆసనాలు, వీటి ద్వారా ఏ విధంగా మనం ఈ యొక్క పెయిన్స్ని రిలీఫ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఆసనం, ప్రతి మూమెంట్కు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంపల్సరీ పాటించాలి. ఫస్ట్ 1 హ్యాండ్ ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా 5 రౌండ్స్ చేయండి. 3, 4, 5. Second, 1, 2, 3, 4, 5. రెండు చేతులను చూద్దాం. 1, పైకి అనేటప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి అనేటప్పుడు శ్వాసను వదలాలి. 2, 3, 4, 5. उल्टा 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6. దీని తర్వాత మరొక మూమెంట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 2 హ్యాండ్స్ అనాలి. ఈ విధంగా అనడం వల్ల బ్లడ్ సర్కిల్ అయ్యి మీ యొక్క పెయిన్స్ ఈజీగా తగ్గుతాయి. ఉల్టా ఉపశమనం లభిస్తుంది. ప్రతి మూమెంట్కు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంపల్సరీ పాటించాలి. నెక్స్ట్ మూమెంట్, 2 చేతులు తీసుకొని వెనుక పెట్టుకొని ఈ విధంగా 1, 2, 3, 4, 5. Next, 1, 2, 3, 4, 5. Next, ఫోల్డ్ చేయండి. 2 చేతులు ఫోల్డ్ చేసి పైకి 1, 2, 3, 4, 5 ఈ విధంగా 1 2 3 4 5 6 7 ఈ విధంగా ఒకటి ఇంకోటి నెక్స్ట్ स्विमिंग पोजिशन ला 1 2 3 1 2 3 రెండు చేతులు 1 2 3 4 1 2 3 4 ఇప్పుడు వక్రాస్ త్రికోణాసనం లాగా చేయాలి నిలబడి చేయవచ్చు కుసన్ కూడా చేయవచ్చు త్రికోణాసనం లాగా చేతి విధంగా పెట్టి 1 पेन वस्तुंदी गमनिंचाली मीकु नेक्स्ट इनहेल एक्सेल इधर वाइब चेयाली प्रति ओक्कटी 2 टाइम्स चेयडम मंचिदी नेक्स्ट రెండు చేతులను వెనక ఫోల్డ్ చేయండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 తర్వాత వక్రాసనం ఆధారంగా వక్రాసనం లాగా 1 2 3 4 ఇంకో పొజిషన్ లో కూర్చోవాలి ఈ విధంగా కూర్చోవడానికి కంఫర్టబుల్ గా ఉంటే కూర్చోండి లేకపోతే వద్దు మెల్లిగా చేతులని ఈ విధంగా పెట్టండి చేతులని ఈ విధంగా పెట్టిన తర్వాత మీ యొక్క భుజాలను పైకి లేపాలి భుజాలను మాత్రమే చేతులతో పని లేదు ఈ విధంగా తర్వాత రెండు చేతులను ఫోల్డ్ చేసి తలని వెనక వైపు లాగుతూ ఒత్తిడి చేయాలి చేతులను ముందు వైపుకు ఒత్తిడి చేయాలి మధ్యలో ఫ్రెష్ ఉండాలి ఫ్రెష్ చేయాలి మధ్యలో ఒత్తిడి ఉండాలి రిలాక్స్ मल्ली रिलैक्स प्रति ओक्कटी 10 सेकंड्लु चेयाली मल्ली उतल वैपु ओत्ताली ओत्तिडि चेयाली तल इटु वैपु वొంగుతూ ఉండాలి చేతి ఇటు వైపు ప్రెస్ చేయాలి మధ్యలో ఒత్తిడి పడాలి ముందు వైపు సేమ్ దీనిలాగే రిలాక్స్ రిలాక్స్ ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క స్పైనల్ కార్డ్ గట్టిగా తయారవుతుంది బ్లడ్ సర్కిల్ మంచిగా జరిగి మీ యొక్క పెయిన్స్ రిలీఫ్ అవుతాయి 100% ఈ యొక్క రిజల్ట్ మీరు పొందుతారు। వారంలో 2 సార్లు అయినా చేసే ప్రయత్నం చేయండి। ఉదయాన్నే ఒక 5 నిమిషాలు చేయడం వలన ఈ యొక్క లాభాలను మీరు 100% 100% పొందుతారు। ఎందుకంటే చాలామంది ఈ అనుభవాలు నాకు చెప్పారు కాబట్టి నేను మీకు ఈ యొక్క టిప్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు కూడా ఫాలో కండి, మీ యొక్క ఫేన్స్ని తగ్గించుకుంటారని నేను కోరుకుంటున్నాను। ఈ యొక్క విలేజ్ యోగా స్టూడియోను సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను నాకు ఇస్తారని, నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో। ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి। ధన్యవాదాలు।